हाय फ्रेंड्स, वेलकम बैक टू चैनल शाही फैंसी ब्यूटी ट्रेंड्स। इक्कड़ चूपिस्तुन्ना प्लांट अयिते मा इंट्लो देनंडी। चूसारा एन्नी गुलाबूलु वच्चायो। इन्नी गुलाबूलु रावालंटे मी इंट्लो कूडा मीरु नेचुरल गा चेट्लकि एरुवु एला तयारु चेसुकोवालो चेप्तानु। नेचुरल कंपोस्ट अंटे मनमु चेट्लकि एरुवु एला तयारु चेसुकोवालनि। ఇదే కాకుండా నేను యూట్యూబ్లో కూడా మన గులాబీ చెట్లవి చాలా పిక్స్ పెట్టాను। మినిమం ఒక చెట్టుకి 10 గులాబులకి తక్కువగా రాలేదు। షార్ట్ వీడియోస్లో పెట్టాను, మీరందరూ చూడండి। ఇలా అయితే మేం పుచ్చకాయ తిని అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, దీని తొక్కంతా దీని పల్పంతా తీసి అది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా। మీకు ఎంత చిన్న ముక్కలైతే అంత తొందరగా మనకి ఎరువుగా కలవడానికి బాగా యూస్ అవుతుంది। इलाग मन इंट्लो वेस्टेज अंटे टमाटकायर गानी पच्चिमिरपकायर गानी उल्लिपायलु गानी समथिंग एदैना सरे वेस्ट अयि पाडैपोते कोत्तिमीर गानी एदैना गानी मन की अट्ला दानिमकाय तोक्कलु गानी कोडिगुड्ल पेंकुलु गानी एवैना गानी मनमु रोजुवारी मन इंट्लो वच्चे कूरगायल डस्ट नि वेस्ट चेसुकोकुंडा इला ओक कुंडी तीसुकोनि दानिकि नारु वैपुला होल पेट्टुकोवाली। ఇలా మనకి ఎండిపోయిన ఆకులు గాని గడ్డి గాని ఏవైనా అంటే తొందరగా మెల్ట్ అయిపోయాయి అన్నమాట। లైక్ పెద్ద పెద్ద కొమ్మలు అనుకోండి, అవి మనకి తొందరగా కరిగిపోవు, మట్టిలోకి మనకి మెల్ట్ అవ్వు। అందుకనే నేను ఇట్లా గడ్డి లాగా తీసుకున్నాను। ఆకులు కూడా తీసుకోవచ్చు, ఏవైనా సరే తొందరగా మెల్ట్ అయ్యే తీసుకోవాలి। ఆ హోల్స్ కి కొంచెం చిన్న చిన్న రాళ్ళు అడ్డు పెట్టాను, మరి ఎక్కువగా దిగిపోకుండా అన్నమాట। ఈ గడ్డంతా ఒక లేయర్ బాగా ఇలా వేయాలి। मन की प्रती रोजू इंट्लो कटक बीरकाय सोरकाय समथिंग अंडी ये कूरगायलैना अन्नी मनमु कूरगायल कोट्टु आड़केल्लेसी अक्कड वेस्टेज उंटुंदि कदा मन की क्यारेट बीट्रूट क्याबेजी एवैना सरे अवन्नी कूडा मनं तेच्चुकोवच्चु। कूरगायलु कूडा फ्रीगाने इस्तारु। अला चेसुकुन्न तर्वात अवन्नी तेच्चुकोनि मनं बागा कट चेसि पेट्टुकुन्न तर्वात इलाग इप्पुडु नेनु वीडियोलो चूपिस्तुन्न विधंगा बागा ఎండిపోయిన ఆకు గాని గడ్డి గాని ఏదైనా మంచిది ఆ వేసేసి దాని మీద ఒక లేయర్ మట్టేయండి। రెండో లేయర్ వచ్చేసి నేను ఇంతకు ముందు మీకు వీడియోలో చూపించిన విధంగా పుచ్చకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టాను। ఇది వచ్చేసి ఉల్లిపాయ తొక్కలు అన్నమాట। ఈ ఉల్లిపాయల తొక్కలు ఇవన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు। నేను మీకు అర్థం అవ్వాలని విడివిడిగా ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను అన్నమాట। ఈ ఉల్లిపాయ తొక్కలు గాని చిన్న ఉల్లిపాయ తొక్కలు ఇది దానిమ్మకాయ తొక్కలండి। దానిమ్మకాయ తొక్కలన్ని ఒక దాంట్లో వేసేసి కవర్లో పెట్టేసానట్లాగా, కానీ కొంచెం ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట। ఇది నేను కవర్లో ఎందుకు వేసి పెట్టా అంటే కొంచెం ఎక్కువగా కుళ్ళు కుళ్ళితే మనకి బాగా చెట్లకి కావాల్సిన పోస్టిక్ విలువలు బాగా అందుతాయన్నమాట। ఇక్కడ టమాటాలు ఉన్నాయి పాడైపోయాయి ఇంట్లో, మనకి ఒక రెండో మూడో నేచురల్గా ఇంట్లో పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఆ టమాటాకాయని కూడా ఇలా కట్ చేసుకోండి। టమాటాకాయని వేయటం వల్ల తొందరగా మెల్ట్ అవ్వదు ఆ మట్టి ఆ గడ్డి మనం వేసే ఫుడ్ ఇదంతా మెల్ట్ అయిపోయి మనకి చెట్లకి మంచి ఎరువు అయ్యిద్ది। మీరు కూరగాయలు గాని పూలు గాని చెట్లకి గాని ఆకుకూరలు గాని ఫ్రూట్స్ గాని ఏ చెట్లకైనా గాని ఈ ఎరువు వేయండి, మీరే చెప్తారు చాలా బాగా మనకి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే వాటితోనే ఇంత మంచి ఎరువు ఎలా తయారు చేస్తున్నామని మీరే చెప్తారు। ఇలాగా ఇందులో నాకు కోడిగుడ్డు పెంకులు ఉన్నాయి, క్యారెట్ ఉంది, అరటికాయ తొక్కలు ఉన్నాయి, అరటిపండు కుళ్ళిపోయింది అంటే మగ్గిపోయింది అన్నమాట, అవి కూడా ఇందులో వేసాను, మొత్తం వేసాను, ఇది కూడా ఒక లేయర్గా వేసాను। తర్వాత వచ్చేసి బెల్లం అండి, ఈ బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి అది కూడా అందులో వేసేసాను। బెల్లము అరటిపండు అన్నది మంచి కాంబినేషన్ చెట్లకి బెల్లానికి, ఇలా ఒక లేయర్ వేసాను అన్నమాట। మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే మనం చేసామో అలాగే ఎండిపోయిన ఆకులు గాని చిన్న చిన్న సైజు కొమ్మలు గాని ఏవైనా కానీ మొత్తం ఎండిపోయినే ఉండాలన్నమాట। అదంతా ఒక మందాటి లేయర్గా వేసుకోండి। ఆ లేయర్ పైన మళ్ళీ మట్టి వేసుకోండి। నేను ఈ వీడియో చూపిస్తున్నా కదా, పెద్ద ఈ బెల్లం తెచ్చుకొనేసి ఇలా పగలగొట్టి మొత్తం ముక్కలు ముక్కలుగా చేసేసుకున్నాను। చేసుకొనేసి ప్రతి లేయర్కి ఇందాక చూపించిన విధంగా ఇలా లేయర్స్ వేశాను। అసలు ఇది మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మనకి ఉన్న వాటితోటే మన చెట్లకి మంచి ఎరువు చేసుకోవచ్చు। మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ కూడా ఇంకొక లేయర్ వేశాను। చూస్తున్న వీడియోలో చూస్తున్న విధంగా మీరు ఈ విధంగా చేయండి, గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు। కింద హోల్స్ ఎందుకు పెట్టాము అని అంటే ఇది ఏదైతే ఫుడ్ అంతా మెల్ట్ అయ్యే ప్రాసెస్లో ఇందులో వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట। అది లోపలే ఉంటే మనకి పాడైపోద్ది, ఇది మన చెట్లకి కావాల్సిన ఫుడ్ని తయారు చేయలేదన్నమాట, ఆ హోల్స్లో నుంచి కారిపోయిద్ది అన్నమాట ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో।
అది ఇప్పుడు ఇదే వీడియోలో చూపిస్తున్నా కదా ఏమైతే ఉందో ఇదంతా కూడా తీసుకున్నా ఇంక అరటికాయలు అయితే చాలా ఎక్కువగా వేసానండి కనిపిస్తుంది కదా అరటికాయ తొక్కలు కానీ కోడిగుడ్డు కానీ పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి ఇందులో ఒక లేయర్ ఇది కూడా వేసాను మీరల్లో ఎవరైతే ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకొక లేయర్ కూడా పుచ్చకాయ బద్దలు వేసాను అలాగే ఉల్లిపాయ బద్దలు కూడా వేసాను మీకు గనుక నిజంగా బాగా నా వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఎరుని ఇంట్లోనే మనకి అందుబాటులో ఉన్న వాటితోటి ఈ ఎరుని తయారు చేసుకోండి మీరే చెప్తారు చాలా బాగా మీరు మీరు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను మీకు కంపల్సరీ క్లారిటీ ఇస్తాను ఎలా ఏంటి అన్నది ఇందులో బెల్లం కూడా ఇంకొక లేయర్ వేసుకున్నాను దానిమ్మ కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ గడ్డి కూడా పైన గడ్డి అంటే గడ్డి కాదండి మనం ఎండిపోయిన ఆకులు కానీ అన్నీ ఉన్నాయి ఇందులో మామిడి ఆకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీన్ని కూడా మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ త్వరగా మెల్ట్ అయిపోయి సన్నగా ఉంది కాబట్టి నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోలేదు ఇలా వేసిన తర్వాత మనము ఇందులో మళ్ళీ ఇలాగా మీ కాడ ఎంత పెద్ద కుండి ఉన్నా లేదంటే ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా నేను ఫస్ట్లో చిన్న ఇడ్లీ పాత్రకి హోల్ పడింది అందులో చేసేదాన్ని ఇప్పుడు నాకా చెట్లు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి నాకాడ కూడా సో అందుకని నేను పెద్ద కుండి తెప్పించుకునేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇలాగా మొత్తం వేసేసి మళ్ళీ అన్ని లేయర్స్ వేయాలి ఒకేసారి వేసి మనం నీట్గా మట్టితోటి దాన్ని బాగా బయటికి గాలిపోకుండా మెల్ట్ చేయాలన్నమాట ఇలాగా మనము ఒక 21 డేస్ కింద చేస్తే అదంతా మెల్ట్ అయిపోయింది మనము చెట్లకి మొదలు కాడ ఒక 100 గ్రామ్స్ కానీ అంత వేస్తే చాలు మనకి అది ఎన్ని రోజులు ఉండిద్ది అంటే అండి ఫుడ్ దాదాపు ఒక నెల పాటు మన చెట్టుకి ఎంత పౌష్టిక విలువలు అందుతాయి మనకి ఆకుకూరలైనా జస్ట్ ఒక మునక్కాయ అయినా ఒక వంకాయ అయినా ఏవైనా కానీ జస్ట్ మనకు ఒక 10 to 15 డేస్లోనే ఎంత చెట్టు నిండా విరగబడే కాపు వచ్చింది అన్నమాట చాలా కాపు వచ్చింది అసలు మీకు స్టార్టింగ్లో చెట్టుకి గులాబులు చూపించాను కదండి ఆల్రెడీ దానికైతే మీరు కౌంట్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం ఒక 13 ఫ్లవర్స్ ఏమో ఉన్నాయి ఇంకా ఒక 6 or 7 మొగ్గలు కూడా వచ్చినాయన్నమాట మీరు యూట్యూబ్లో ఇందాక చెప్పారు కదా నా షార్ట్ వీడియోస్ చూడండి మీరే చెప్తారు అక్క మీరు నిజంగా చెప్పింది 100% బాగుంటుంది అనేసి కంపల్సరీ మీరు మాత్రం ఇది ట్రై చేయండి చాలా న్యాచురల్ అండి నేనైతే పక్కాగా రిజల్ట్ని చూశాను సో అందుకే మీకు చెప్తున్నాను ఈసారి ఎప్పుడైనా కానీ మళ్ళీ మీకోసము మళ్ళీ ఆ చెట్లన్నింటినీ కూడా ఒకరోజు హోమ్ టూర్ చేసి చూపించడానికి కూడా ట్రై చేస్తాను నేను కంపల్సరీగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒక మట్టి లేయర్ వేసేసి పెట్టేసుకుంటే మనము చాలా నీట్గా ఉంటుంది 21 డేస్కి అసలు ఇది ఎంత బాగా కంపోస్ట్ అయ్యిద్ది అంటే అంత బాగా అయ్యిద్దండి మనకి ఒక మామిడి చెట్టుకైనా మీరు ఒక 2 ఇయర్స్లో హైబ్రిడ్ కాకుండా న్యాచురల్గా కూడా పండ్లు రావాలి ఒక సపోటాకు కూడా చిన్న చెట్టుకే పండ్లు రావాలి అని ఎలా అని అంటే ఇది పాసిబుల్ అండి చాలా పాసిబుల్ అయ్యిద్ది ఇది సో మీరందరూ కూడా కంపల్సరీ ట్రై చేయండి నా వీడియోస్ మీరందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే నా ఛానల్ని ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ మీకోసం మరిన్ని మంచి వీడియోలు చేయాలని నేను కూడా చూస్తున్నాను ట్రై చేస్తున్నాను నాకు ఖాళీ ఉన్న సమయంలో కంపల్సరీ నేను ఏవైనా మీకు పనికొచ్చే వీడియోసే పెడుతున్నాను అని అనుకుంటున్నాను ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో లాస్ట్లో కూడా మీకు నేను ఒక వీడియో పెడతాను ఆ వీడియో చూడండి మీరు నేను ఫ్లవర్స్ ఎలా వచ్చాయక్క అని అంటారు మీలో ఎవరైనా ఇది ఎలా చేయాలి ఏంటి అని డౌట్ ఉండి మెసేజ్ పెట్టడానికి టైం లేని వారు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయండి నేను కంపల్సరీ మీ కాల్ అటెండ్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తానన్నమాట ఈ విధంగా మనము బాగా ఫుల్గా మట్టేసేసి పెట్టేసాము దాదాపు ఇది ఎన్ని చెట్లకు వచ్చింది అనుకుంటున్నారండి మీరు ఎరువు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అన్ని చెట్లకు వచ్చింది అన్నమాట ఎరువు ఈ వీడియోలో మీకోసము అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను
ఈ విధంగా అన్నీ పెట్టుకోండి. కూరగాయలు ఏ కూరగాయ అయినా వాడుకోవచ్చు మనము, ఏ వెజిటేబుల్స్ అయినా వాడుకోవచ్చు, ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా మనము కట్ చేసుకొని మెల్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇది చేసుకోండి. ఇప్పుడు దాకా మీలో ఎవరైనా నా ఛానల్ని చూడకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన షాహీ ఫ్యాన్సీ బ్యూటీ ట్రెండ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ షాహీ ఫ్యాన్సీ బ్యూటీ ట్రెండ్స్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. బాయ్.